అభినేత్రి సోనియా గాంధీతో కలిసి సమావేశం అయ్యారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. దానిలో వాస్తవం ఉందా లేదా? ఇది ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్ ఇయర్ అంటే అన్ని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. ఇది ఎలక్షన్ ఇయర్, దట్ ఈస్ నాచురల్. అది చేయకపోతే వింత గాని, చేస్తే వింతెందుకు? ఆ భాగంగానే నాకు కూడా ఎన్నో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. కానీ ఏ కాల్ అయినా నేను పిక్ చేస్తే మీకే ముందు చెప్తా. అంతవరకు మాత్రం ప్రస్తుతానికి మేము ఛార్జింగ్ మోడ్ లోనే ఉన్నాం. మిస్డ్ అర్థం చేసుకోండి, మిస్డ్ కాల్స్ మాకు కూడా వస్తున్నాయి. మిస్డ్ కాల్స్ ఇంకా మేము హిస్టరీ పెట్టుకోలేం కదమ్మా. మా ఫోన్ బిల్ తెప్పించుకోండి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం కూడా చూసాము. మీరు పర్టికులర్ గా కూడా కలవడం వెనుక అంటే పార్టీ మీద అభిమానంతో కలిసారా లేదా వ్యక్తిగతంగా కూడా చర్చల కోసం కలిసినట్టుగా? టీకే శివకుమార్ గారు మాకు ముందు నుంచి పరిచయస్తులే. ఆయన రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాడే కాదు, రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి. కాబట్టి ఇంత కష్టపడి రాజశేఖర రెడ్డి గారి స్టైల్లో పనిచేస్తే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఈరోజు డీకే శివకుమార్ అన్నది చాలా మందికి తెలిసిన వాస్తవం. ఆయనే గనక చేయకపోతే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ లేదు. అంత కష్టపడి పనిచేసిన వ్యక్తి మాకు సన్నిహితుడు కనుక అభినందించడం, మనస్ఫూర్తిగా అభినందించడం నా బాధ్యత అనుకున్నాను. వాట్ హ్యాపెండ్ హ్యాపెండ్ ఆన్ అ పర్సనల్ లెవెల్. డీకే శివకుమార్ గారు ఈజ్ అ పర్సన్ బై హిమ్సెల్ఫ్, షర్మిలా రెడ్డి ఈజ్ అ పర్సన్ బై హర్ సెల్ఫ్. కర్ణాటక ఎన్నికలు ప్రజలు మత రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు చంపపెట్టు, చంప చెల్లు అనేటట్టు సమాధానం ఇచ్చారు. అదే రాజకీయాలను చూసుకున్నా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే, కేసీఆర్ గారి స్వచ్ఛమైన ఉన్నతమైన సంస్కారవంతమైన భాషలో చెప్పాలి అంటే, కేసీఆర్ గారి పార్టీని బొంద పెడతారు ప్రజలు. ఇక్కడ కనీసం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ బందిపోట్ల రాష్ట్ర సమితి నాయకులకు డిపాజిట్లైనా వస్తాయో లేదో చూసుకోవాలి.